విశాఖ జిల్లా పెందిర్తిలో భారీగా గంజాయి పట్టుబడింది. భార్యాభర్తలు వేపగుంటలో ఇంట్లో గంజా వ్యాపారం సాగిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పాట్ కు వెళ్లిన పోలీసులు 200 కేజీల గంజాయి బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు జిల్లా ముంచింగిపుట్ట నుంచి గంజాయిని తీసుకొచ్చినట్లుగా నిందితుల నుంచి సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఈ క్రమంలో ఇద్దరు భార్యాభర్తలను పెందిర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో మొత్తం ఇద్దరు అరెస్ట్ చేసాము. ప్రస్తుతానికి ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇది కాస్ట్ అయితే ప్రస్తుతానికి 1 కిలో 2000 వరకు ఉంటుంది. ముందుకంటే కాస్ట్ అనేది ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ప్రాంతానికి మారుతుంది. ముంచుకుంటలో 2000 ఉంటుంది, వైజాగ్ వచ్చేసరికి రేటు పెరుగుతుంది. ఆటోమేటిక్ గా ఢిల్లీ వెళ్ళేసరికి 20000 25000 డిమాండ్ బట్టి ఉంటుంది. అది 30000 కూడా ఢిల్లీలో ఉండదు. వైజాగ్ లో అయితే నాకు 10 15000 వరకు ఉంటుంది. ముంచుకుంటలో అయితే 2000 రూపాయలకి ఇందులో మొత్తం ఇద్దరు అరెస్ట్ చేసాము. ప్రస్తుతానికి ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇది కాస్ట్ అయితే ప్రస్తుతానికి 1 కిలో 2000 వరకు ఉంటుంది. ముందుకంటే కాస్ట్ అనేది ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ప్రాంతానికి మారుతుంది. ముంచుకుంటలో 2000 ఉంటుంది, వైజాగ్ వచ్చేసరికి రేటు పెరుగుతుంది. ఆటోమేటిక్ గా ఢిల్లీ వెళ్ళేసరికి 20000 25000 డిమాండ్ బట్టి ఉంటుంది. అది 30000 కూడా ఢిల్లీలో ఉండదు. వైజాగ్ లో అయితే నాకు 10 15000 వరకు ఉంటుంది. ముంచుకుంటలో అయితే 2000 రూపాయలకి